నమస్తే వెల్కమ్ టు సాక్షి మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది దీంతో జట్లన్నీ ఇప్పటికే తమ ప్రాక్టీస్ షురు చేశాయి అలాగే ఇప్పటి నుంచే మ్యాచ్లో మైదానంలోకి దింపాల్సిన తమ తుది జట్లపై కసరత్తు మొదలుపెట్టాయి ఈ క్రమంలో ఆటగాళ్లందరి బలాబలాలు ఫిట్నెస్ వంటి వాటిని పరిశీలిస్తున్నాయి అలాగే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా తమ తుది జట్టు ఎంపికపై దృష్టి పెట్టింది మొత్తం ఇరవై రెండు సభ్యులు గల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో తుది జట్టును ఎంపిక చేయటం అంటే కత్తిమీద సామె అని చెప్పుకోవాలి ఇక ఓపెనర్లుగా కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్ అనుజ్ రావత్ దిగడం ఖాయమైంది ఐపీఎల్లో ఓపెనర్గా డూప్లిసెస్కు కావాల్సిన అనుభవం ఉంది గతేడాది ఓపెనర్గానే ఆడిన డూప్లిసెస్ చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇక జట్టు అవసరాలకు తగ్గట్టుగా డూప్లిసెస్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు దేశవాళి లీగల్లో సత్తా చాటిన అనుజ్ రావత్ ఐపీఎల్లో ఎలా ఆడతాడనేది చూడాల్సి ఉంది గతంలో ఐపీఎల్లో రెండు మ్యాచ్లు ఆడినప్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు ఇక మూడో స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాయం కాగా గ్లెయిన్ మ్యాక్స్వెల్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు అయితే పెళ్లి కారణంగా మ్యాక్స్వెల్ పలు ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు దీంతో ఆ మ్యాచ్లో మ్యాక్స్వెల్ స్థానంలో షర్ఫాన్ రోత్ఫోల్ లేదా ఫిన్ ఎలెన్ ఆడనున్నారు ఐదో స్థానంలో మహిపాల్ లామ్రో రానున్నారు వికెట్ కీపింగ్ బాధ్యతలను దినేష్ కార్తిక్ చేపట్టనుండగా అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు బౌలర్లుగా శ్రీలంక స్పిన్నర్ తో పాటు హర్షల్ పటేల్ మహ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నారు అలాగే జోష్ హెజిల్వుడ్ విల్లీ లో ఒకరు బరిలోకి దిగనున్నారు ఆల్రౌండర్ కోటాను మ్యాక్స్వెల్ షబాజ్ అహ్మద్ భర్తీ చేయనున్నారు మహ్మద్ సిరాజ్ హర్షల్ పటేల్ గత సీజన్లో అదరగొట్టారు దీంతో ఈసారి ఆర్సీబీ రిటెన్షన్ జాబితాలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ సిరాజ్కు చోటు దక్కింది కాగా ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే అంతా బాగున్న ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు